వెల్కమ్ టు నారాజ్ టీవీ ఛానల్ నేను మీ నారాజు ఫ్రెండ్స్ చూడండి ఈ వీడియోలో ప్రధానంగా రెండు విషయాల గురించి అయితే డిస్కస్ చేద్దాం ఓకేనా సో వీడియో పూర్తి వరకు చూడండి కంప్లీట్గా మీకు అయితే అర్థమవుతుంది అండ్ ఛానల్ని సపోర్ట్ చేయండి మరో విధంగా భావించద్దు సపోర్ట్ చేయమన్నా అన్నానని ఛానల్ రీచ్ కోసం మాత్రమే చెప్పడం జరుగుతుంది సో కంప్లీట్గా ఈ ఇన్ఫర్మేషన్ అయితే ఒకసారి చూడండి రైట్ ఫ్రెండ్స్ ఇక్కడ మొదటగా కనుక చూసుకున్నట్టయితే యా తెలంగాణలో యాభై వేల జాబ్ల ముచ్చటేది అనంటూ ఒక ఆర్టికల్ అయితే రావడం జరిగింది రాష్ట్రంలో యాభై వేల ఉద్యోగాల భర్తీని సర్కార్ పక్కన పెట్టేసింది ఖాళీలను ఐదు రోజుల్లో గుర్తించాలని గత కేబినెట్ మీటింగ్లో ఆదేశించిన సీఎం కేసీఆర్ పదిహేడు రోజుల తర్వాత జరిగిన కేబినెట్ భేటీలోనూ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు అనంటూ మనకు ఒక ఆర్టికల్తో న్యూస్ అయితే రావడం జరిగింది సో ఇంకా బ్రీఫ్గా కూడా ఇక్కడ ఇచ్చారు మీరు చూసుకోవచ్చు అనమాట యాభై వేలు కొలువుల ముచ్చట లేదు కేబినెట్ భేటీలో ఎలాంటి నిర్ణయం తీసుకొని సీఎం అని అంటూ ఇవ్వడం జరిగింది ఇక్కడ ఏమైందంటే కేబినెట్ మీటింగ్ జరిగింది అది కేబినెట్ మీటింగ్లో పలు అంశాలపైన చర్చ జరిగింది కానీ ఈ యొక్క కొలువుల గురించి ఎటువంటి నిర్ణయం అయితే తీసుకోలేదు సో ఏదైనా ఒక నిర్ణయం తీసుకున్నామనుకున్నాం కానీ సీషన్ అయితే తీసుకోలేదనమాట చాలా రోజుల నుంచి నిరుద్యోగులు అయితే ఎదురు చూస్తూ ఉన్నారు అయినా కూడా ఇక్కడ వీట్ వీళ్ళు ఇట్లాగైతే చేస్తూ ఉన్నారు సో పదిహేడు రోజుల తర్వాత జరిగిన కేబినెట్ సమావేశంలోనూ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నట్టుగా ఇక్కడైతే ఇవ్వడం జరిగింది సో మరి పదమూడు పద్నాలుగు తేదీలో కూడా అప్పుడు కేబినెట్ సమావేశమైంది యాభై వేల పోస్టులు డైరెక్ట్ రిక్రూట్మెంట్లో భాగంగా పక్కాగా ఖాళీలను గుర్తించి నివేదించాలని సీఎం అన్ని డిపార్ట్మెంట్లకు ఆదేశించాలన్నట్టుగా కూడా తెలియజేయడం జరిగింది మళ్ళీ ఎట్టకేలకు ఏదైనా ఒక స్పష్టత వస్తుంది అనుకునేసరికి అసలు ఎటువంటి చర్చ కూడా జరగలేదు మరి నిరాశ అయితే నిరుద్యోగుల్లో ఎదురైందనే చెప్పచ్చు మరి ఎప్పుడు నిర్ణయం తీసుకుంటారు ఎట్లు ఇస్తారు అర్థం అవుతలేదు సో ఇదైతే ఒక న్యూస్ ఫ్రెండ్స్ ఇంకొక అప్డేట్ కూడా చూద్దాం సో ఇక్కడ ఇంకొక అప్డేట్ కనుక చూసుకున్నట్టయితే పంచాయతీ సెక్రటరీలకు పరీక్ష అనంటూ ఒక అప్డేట్ రావడం జరిగింది ఇక్కడ చూసుకున్నట్టయితే ఆసిఫాబాద్ జిల్లాలోని సిబ్బందికి పన్నెండున ఎగ్జామ్ ఇప్పటికే నాలుగు నలభై నాలుగు పేజీల మెటీరియల్ పంపిణీ అసలే పని భారం ఆపై ఎగ్జామ్ పొమ్మనలేక పొగ పెడుతున్నారంటున్న సెక్రటరీలు అంటూ కూడా ఒకటైతే ఇవ్వడం జరిగింది అయితే ఇక్కడ చూసుకున్నట్టయితే పంచ్ పంచాయతీ పాలన వ్యవహారాల్లో పగలు రాత్రి తేడా లేకుండా పనులు చేస్తున్న పంచాయతీ కార్యదర్శులకు కొత్త పరీక్ష ఎదురవుతోంది ఎంతో కష్టపడి సాధించిన ఉద్యోగంలో ఇప్పుడిప్పుడే కుదురుకుంటున్న జేపీఎస్లు ఇక్కడ చూసుకోండి సో జేపీఎస్లు ఎ ఎప్పుడో దశాబ్దాల కింద జాబ్లో చే చేరిన పంచాయతీ సెక్రటరీలు మరోవైపు అవుట్సోర్సింగ్ ఏజెన్సీ ద్వారా అరకొర జీతం పొందుతున్న ఓబిఎస్లు ఇంకోవైపు వీళ్ళంతా ఓ ప్రత్యేక పరీక్షకు రెడీ అవుతున్నారు రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా కేవలం కుమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో ఇక్కడ చూసుకున్నట్టయితే మొత్తంగా మూడు వందల ముప్పై ఐదు గ్రామ పంచాయతీ సెక్రటరీలకు ఈ నెల పన్నెండు పన్నెండున్నర రాత పరీక్ష నిర్వహించేందుకు కలెక్టర్ రాహుల్ రాజ్ ఆదేశాలు జారీ చేశారంటూ ఇక్కడ ఇవ్వడం జరిగితే అయితే ఇక్కడ ఎందుకు ఈ పరీక్ష తర్వాత వంద మార్కుల పేపరు అని అంటూ ఈ విధంగా మనకు బ్రీఫ్గా కూడా ఇచ్చారు మీరు చూసుకుంటే ఇక్కడ అర్థమవుతుంది అండ్ ఇక్కడ అసలే టైం లేదు అంటూ కూడా ఇక్కడ ఇన్ఫర్మేషన్ అయితే మనకు ఇవ్వడం జరిగింది సో పనితీరు మెరుగుపరిచేందుకే అని చెప్పేసి కూడా ఇక్కడ ఇవ్వడం అయితే జరిగిందనమాట సో ఇక్కడ ఈ నెల పన్నెండున జిల్లాలోని ముప్పై ఐదు మూడు వందల ముప్పై ఐదు గ్రామ పంచాయతీల్లో సెక్రటరీలకు ఏకకాలంలో పదహారు అంశాలపై పరీక్ష నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారట ఇప్పటికే మెటీరియల్ కూడా అందించారు గ్రామ పంచాయతీ సెక్రటరీలుగా చేరిన సమయంలో ఇచ్చిన రెండు కర దీపికలు మూడు వందల యాభై పేజీల హరితహారం బుక్కు అరవై పేజీల తడిపొడి చెత్త నిర్వహణపై నలభై పేజీల మెటీరియలు ఇప్పుడు బట్టి పట్టాల్సిన పరిస్థితి నెలకొందని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం అయితే జరిగిందనమాట అయితే వంద మార్కుల పరీక్షలో ఖాళీల పూరింపు మల్టిపుల్ చాయిస్ ఉన్నట్లు తెలుస్తోంది పరీక్షలో ముప్పై ఐదు మార్కులకు పాస్ కాగా ఎనభై ఆపై మార్కులు వచ్చే వాళ్లకు ర్యాంకులు ఇవ్వనున్నారని చెప్పేసి ఈ విధంగా మరి ఈ జిల్లాలోనైతే మళ్ళీ ఒకసారి ఎగ్జామ్ పెట్టాలని చెప్పేసి వీళ్ళైతే నిర్ణయం తీసుకోవడం జరిగింది సార్ మీరు క్లియర్గా ఈ ఆర్టికల్ అంతా చూసుకుంటే మీకు అయితే అర్థమవుతుంది సో ఈ ఫ్రెండ్స్ ఓవరాల్గా అప్డేట్స్ అయితే మరి ఛానల్ని ఆదరిస్తూ ఉండండి మరిన్ని మంచి అప్డేట్స్తో మళ్ళీ మిమ్మల్ని వస్తాను వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని ఉండే బెల్ బటన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్